టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లు దాటాయి. గడిచిన ఏడాదిలో 1,161 కోట్లను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఈ వార్షిక సంవత్సరంలో అత్యధికంగా బంగారాన్ని డిపాజిట్ చేసింది టీటీడీ. ఒక్క ఏడాదిలోనే 1,030 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది. ఇప్పటి వరకు టీటీడీ పలు బ్యాంకుల్లో 11,329 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది. ప్రతి ఏటా టీటీడీకి వడ్డీ రూపంలో 1,200 కోట్ల ఆదాయం వస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవుడుగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో స్వామివారికి హుండీ ఆదాయం కానీ గోల్డ్ విరాళాలు కానీ భారీగా పెరిగాయి. ఇటీవల అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,161 కోట్లు నగదును వివిధ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు చేసింది. అదేవిధంగా మొత్తం డిపాజిట్లు అయితే స్వామివారికి ఇప్పటికీ అన్ని బ్యాంకుల్లో కలుపుకుంటే 18,000 కోట్లకు చేరుకున్నాయి. అదేవిధంగా గోల్డ్ ను కూడా 1,031 కేజీల గోల్డ్ ను ఇటీవల వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అదేవిధంగా గోల్డ్ విషయానికి వస్తే 11,329 కేజీలు గోల్డ్ ను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఏటా కూడా స్వామివారికి 1,200 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో, కేవలం వడ్డీ రూపంలో వస్తుంది. ప్రతి ఏటా కూడా స్వామివారి హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని వివిధ బ్యాంకుల్లో టీటీడీ క్రమబద్ధ అంటే క్రమంగా వాటిని డిపాజిట్ చేసుకుంటూ వస్తూ స్వామివారి ఆదాయాన్ని కూడా అంతకంతకు పెంచుకోవడం జరుగుతుంది. కేవలం వడ్డీ కాసుల వాడికి వడ్డీ రూపంలోనే ప్రతి ఏటా 1,200 కోట్ల రూపాయలు ఆదాయంగా వస్తుందంటే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా 3 నుండి 4 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభిస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా స్వామివారికి అంటే దాదాపు 4 సంవత్సరాలుగా 100 కోట్లకు తక్కువ ఎప్పుడు కూడా ప్రతి నెల హుండీ ఆదాయం అయితే తగ్గింది లేదు ఝాన్సీరాణి. అలాగే శ్రీనివాస్, పోయిన ఏడాది 8 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేశారు, ఈ సంవత్సరం 8 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేశారు? అంటే టీటీడీ ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము డిపాజిట్ చేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరంలో 1,031 కోట్ల గోల్డ్ ను గోల్డ్ మానిటైజేషన్ అంటే ఆ రూపంలో వివిధ బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1,161 కోట్ల రూపాయలను కూడా అంటే స్వామివారికి వచ్చిన హుండీ ఆదాయం కావచ్చు, వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయాన్ని డిపాజిట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.